नमस्ते अंडी, वेलकम टू पोलीस कल्चर। मन को डीएसएलपीआरबी रिक्रूटमेंट भाग में एसई कांस्टेबल फलितालु रावाल्सि रोजु रोजुकु एदो विवाद तो एसई मरी कांस्टेबल फलितालु लेट अवुतू वस्तू उन्नायि। निन्नट वरकु जीवो नंबर 46 पै विवाद चेलरेगिंदंडी, दानिपै अभ्यर्थुलु कोर्टुनु आश्रयिंचडं जरिगिंदी। सो तद्वारा रिजल्ट्स अनेवि लेट अवडं जरिगिंदी। मरला ताजागा ई रोजु अंटे 3 आगस्ट् 2023 ताजागा ओक विवादं तेरपैकि वच्चिंदंडी। अभ्यर्थुलु जीवो नंबर 57 मरियु 58 पै कोर्टुनु आश्रयिंचडं जरिगिंदी। ईडब्ल्यूएस रिजर्वेशन कल्पिंचालनि దీనిపై కోర్టు టిఎస్ఎల్పిఆర్బి బోర్డుకి వారం రోజుల పాటు రిక్రూట్మెంట్ ఫలితాలు వెల్లడించవద్దు అని ఆదేశించడం జరిగిందండి. పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్ 57 మరియు 58 పై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలని, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ని కల్పించాలని ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులు కోర్టును కోరడం జరిగిందండి. సో దీని మీద కోర్టు టిఎస్ఎల్పిఆర్బి బోర్డుకు వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడం జరిగింది. సో వారం పాటు ఫలితాలు ప్రకటించవద్దని తెలిపిందండి. ఈ మేరకు రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగిందండి. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా పడిందండి. సో మనకు రోజు రోజుకు ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్స్ పై ఏదో ఒక వివాదం అనేది తెరపైకి వస్తుందండి. నిన్నటి వరకు చూసుకుంటే జీవో నెంబర్ 46 పై వివాదం జరిగింది. నేడు తాజాగా జీవో నెంబర్ 57 మరియు 58 పై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందండి. నిన్నటి వరకు ఎస్ఐ అభ్యర్థులకు తమ పర్సనల్ మెయిల్స్కి టిఎస్ఎల్పిఆర్బి బోర్డు నుండి మెయిల్స్ రావడం జరిగిందండి. ఇక రిజల్ట్స్ అనేవి ఇవాళ రేపు అనుకునే లోపు మరలా ఒక వివాదం తెరపైకి రావడం, ఇది ఎస్ఐ మరి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఒక రకమైన బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి. మరి తదుపరి ఈ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడంలో టిఎస్ఎల్పిఆర్బి బోర్డుకు ఎన్ని చిక్కు ప్రశ్నలు ఎదురవుతాయో వేచి చూడాలండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈనాటి అప్డేట్. మరిన్నో అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే